రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మోత్కుపల్లిలో మాన్యశ్రీ కాంచీరామ్ 86వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విద్యార్థి సేవాదళ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనుగుళ్ళ దయాకర్ హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ రాజకీయ సమానత్వం కోసం అంటరానితనాన్ని అణిచివేతను రూపుమాపేందుకు ఆయన బహుజన సమాజ్వాది పార్టీని స్థాపించారని అన్నారు. దళితులు కేవలం ఓటు బ్యాంకు కాదని, రాజ్యాధికారం దిశగా మలుపు తిప్పిన ఒకే ఒక్కడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె రామచందర్, వార్డు సభ్యులు ప్రహ్లాద్ ఎర్ర కిరణ్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎర్ర శ్రీకాంత్, బోడ సురేష్, బొర్ర శేఖర్, ప్రశాంత్, చైతన్య, దేవరాజు, యాదయ్య, సునీల్, అంగన్వాడీ టీచర్ ప్రమీల, ఆశా కార్యకర్త గుడ్ల రేణుక తదితరులు పాల్గొన్నారు. చదివిన చదువును సమాజానికి ఏ విధంగా ఉపయోగించాలని రాజ్యాంగానికి లిఖించడానికి ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న రాజ్యాంగాన్ని చట్టాలుగా రూపొందించి అణగారిన వర్గాలు అంటరాని తనాన్ని నిర్మూలించే విధంగా మన ఎవరైతే మనని అణగారు వర్గాలుగా చేసిరో, ఎవరైతే మనని ఎదగడానికి రాకుండా చేసిరో, వాళ్ళని కాపాడడం చట్టాల ద్వారానే అవుతుందని ఆయన చట్టాలు రూపొందించాడు. చట్టాలు రూపొందించిన తర్వాత కూడా మనం ఇంకా ఎదుగుదలలో వెనుకబడే ఉన్నాం. దానికి కారణం మన పాలకులు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ కులాంతర శక్తులే మనని ఇప్పటికీ అణచివేస్తున్నాయి. దీన్ని ఎలాగైనా నిర్మించాలంటే మనం ఎవరైతే ఎక్కువగా మనల్ని అణచివేస్తున్నారో వాళ్ళని పర్టికులర్ వాళ్ళనే మనం అడ్రస్ చేస్తూ వాళ్ళ పైన మనం ఉద్యమం స్టార్ట్ చేయకుంటే మనల్ని ఎన్ని చట్టాలు ఉన్నా మనల్ని ఎవరు కాపాడాలనే ఉద్దేశంతో ఈ కాంచీరామ్ అనే ఒక సాధారణ వ్యక్తి ఆయన విద్యాభ్యాసం ఉన్నప్పుడే ఆయన ఎంసీఏ అలాంటి 2-3 కోర్సులు వేరే దేశంలో చేసి మన దేశంలో